సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంతయు మిశ్రమంగా ఉన్నది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలు కొంత చికాకులు గురి చేస్తాయి. సోదర బంధువర్గం నుండి సహాయ సహకారం అందుతుంది. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. శత్రు కోర్టు వ్యవహారాలు ఇతరుల సహకారంతో సులువుగా పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగుల యందు ఒత్తిడి పెరిగినా అధికారుల అనుగ్రహంతో పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు నూతన విద్యా అవకాశములు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవి యోగము. కొన్ని రంగముల వారికి కొంత సామాన్యంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలకు నూతన మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి. శనివారం శివాలయంలో అభిషేకం చేయించాలి. శనివారం నల్ల నువ్వులు దానంగా ఇవ్వటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంతయు విషయంగా ఉన్నది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధను తీసుకోవడం మంచిది. పనుల యందు కష్టము తప్ప ఫలితం కనిపించదు. శిరో సంబంధం అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ ఆర్థిక విషయాలు కొంత సామాన్యం. బంధువర్గం నుండి సహాయ సహకారం లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానపరంగా ధనవ్యయం తప్పదు. భాగ్యస్వామ్య వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారంలో తొందరపాటు పనిచేయరు. వృత్తి ఉద్యోగాలు యందు అధికారుల మన్నలు పొందుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలంగా ఉన్నది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వచ్చును. రాజకీయ నాయకులకు గందరగోళ పరిస్థితులు తప్పవు. ఈ రాశి స్త్రీలు కుటుంబమున గౌరవం తగ్గును. అకారణ కలహ సూచనలు ఉన్నవి. దుర్గా గణపతి ఆరాధన చేయాలి. రాహుకేతు పూజ చేయించాలి. మంగళవారం ఉలవలు శనివారం మినుములు దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.